హాయ్ హలో నమస్తే అండి ఈరోజు నవరాత్రిలోని మూడో రోజు ఈరోజు అమ్మవారి అలంకారం శ్రీ గాయత్రి దేవి అలంకారం ఈరోజు అమ్మవారిని నారెంజ్ కలర్ రంగు వస్త్రాలతో అలంకరించుకోవాలి అలాగే పులిహార ప్రసాదంగా నివేదించుకోవాలి మేము ఈరోజు నైవేద్యంగా చింతపండు పులిహోర చేయాలనుకుంటున్నాం అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి అది వాష్ చేసుకుని రెండు గ్లాసులు వాటర్ పోసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అన్నం పొడి పొడిగా రావడం కోసం వేసుకొని ఇలా రైస్ కుక్ చేసుకుని పక్కన కొద్దిగా ఆరనివ్వాలి ఈలోగా కొద్దిగా చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని నీళ్ళలో నానబెట్టుకుని ఒక గంట తర్వాత గుజ్జు తీసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పులిహోర కోసం మనం తాలింపు వేసుకోవాలి కదా అందుకోసం ఆవాలు మినపప్పు శనగపప్పు వేరుశెనగ గుళ్ళు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి నాలుగు చీలికల్లా కోసుకోవాలి కొద్దిగా కరివేపాకు తీసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో నాలుగు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు మినపప్పు శనగపప్పు వేరుశెనగ గుళ్ళు వేసుకుని వేయించిన తర్వాత కొద్దిగా అల్లం తరుగు యాడ్ చేసుకుని కొద్దిగా వేయించుకొని అందులో పచ్చిమిర్చి చీలికలు ఎండుమిర్చి ఇంకా కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకుని గుజ్జు తీసుకుని ఉంచుకున్నాం కదా ఆ గుజ్జుని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గుజ్జు తాలింపు అంతా కూడా దగ్గర పడాలి అలా దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి ఇందులో మనం ఉప్పు పసుపు ఇంకా కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఇదంతా దగ్గర పడే వరకు ఉడికించుకున్నాము చూసారు ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా రైస్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా ఆ రైస్లో ఈ తాలింపు మిశ్రమం అంతా వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి రైస్ అంతా కలిసేటట్టుగా అలా కలిపేసుకుంటే చింతపండు పులిహార రెడీ అయిపోతుందండి ఈరోజు మేము అమ్మవారికి చింతపండు పులిహేర నైవేద్యంగా సమర్పించుకోవాలని అనుకున్నాము సో ఈ విధంగా చింతపండు పులిహార కుక్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మేము ఇది బౌల్లోకి తీసుకొని అమ్మవారికి పెట్టుకోవడానికి సిద్ధంగా పెట్టుకున్నాము ఇప్పుడు అమ్మవారిని అలంకరించుకుందాం దానికోసం ఫస్ట్ అమ్మవారికి శారీ కట్టుకోవాలి కదా ఈరోజు ఆరెంజ్ కలర్ శారీతో డెకరేట్ చేసుకోవాలి కదా సో ఆరెంజ్ కలర్ బ్లౌజ్ పీస్ని తీసుకుని ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుని ఫ్రిల్స్ కదలకుండా పిన్నీస్ పెట్టేసుకుందాం కొద్దిగా వదిలేసుకోవాలి అది పౌచింగ్ కోసం ఇప్పుడు ఈ వదిలేసిన పార్ట్ స్టెప్స్ పెట్టుకోవాలి పౌర్యంగా లాగా ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాం కదా మనం దీన్ని అమ్మవారికి కట్టేసుకోవాలి సో మేము కట్టేసుకున్నాం శారీ కూడా అలాగే పువ్వులు కూడా పెట్టేసుకున్నాము మా దగ్గర ఉన్న ఆర్నమెంట్ తోటి డెకరేట్ చేసేసాము ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకున్నాము అలా మాకు తోచిన విధంగా శ్రీ గాయత్రి అమ్మవారిని అలంకరించుకున్నాము గాయత్రి దేవి అనగానే మనకు గుర్తొచ్చే మంత్రం ఏంటండి గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం తరచుగా మనసులో చెప్పుకోవటం వల్ల మనకున్న కష్టాలన్నీ పోతాయని అంటుంటారు కదా ఈరోజు గాయత్రీ దేవి అవతారం సందర్భంగా ఒక్కసారి ఆ మంత్రం స్మరించుకుందాము ఓం భూర్భువస్వర్వరీణ్యం దేవస్య ధీమహి దియోయోన ప్రచోదయా ఇప్పుడు మేము అలంకరించుకున్న అమ్మవారిని పూజా మందిరంలో ఉంచుకొని పూజ చేసుకున్నాము సో అలా మూడో రోజు శ్రీ గాయత్రీ దేవి అమ్మవారి అలంకారం రోజును కూడా మేము చక్కగా పూజ చేసుకున్నాము మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్